గత చరిత్రలో ఎప్పుడూ లేనంత గొప్పగా ఆ కొమరెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం అత్యంత అంగరంగ వైభవంగా ఈ రోజు ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. గతంలో ఎప్పుడూ జరిగిన దానికంటే బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లతో అశేషమైనటువంటి భక్త జనవాహిలి మధ్యలో ఈ కళ్యాణం జరగడం చాలా చాలా సంతోషం. గౌరవ సహచర మంత్రివర్యులు మిత్రులు ఆత్మీయులు తలసాని శ్రీనివాస యాదవ్ గారు మా ఇంటి దైవం అని చెప్తుంటాడు మా మంత్రివర్యులు పెద్దలు మల్లారెడ్డి గారు శాసన సభ్యులు యాదగిరి రెడ్డి గారు ఎర్రొల్ల శ్రీనివాస్ గారు మా ప్రభాకర్ రెడ్డి గారు అదే విధంగా జెడ్పి చైర్మన్ రోజా శర్మ గారు గౌరవనీయులు ప్రతాప్ రెడ్డి గారు ఇంకా మా పెద్దలు దైవజ్ఞ శర్మ గారు ఇంకా ఇక్కడ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి భక్తులందరికీ నేను పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఈ కళ్యాణం చాలా గొప్పగా జరిగింది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ కొమరవెల్లి మల్లన్న దేవాలయ అభివృద్ధికి ఇప్పటివరకు 30 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. స్వయంగా ముఖ్యమంత్రి గారు గతంలో ఏ ముఖ్యమంత్రి గారు రెండు సార్లు రాలేదు, రెండు సార్లు కొమరవెల్లి మల్లన్నను ముఖ్యమంత్రిగా దర్శించుకొని ఆ స్వామి దయను పొందినటువంటి నాయకులు ఇవాళ కేసీఆర్ గారు. ఇవాళ గౌరవ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం జరుగుతూ ఉంది. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం 1100 కోట్ల రూపాయలతో అత్యద్భుతంగా నిర్మించుకున్న విషయం మీ అందరికీ తెలిసిందే. అదే రీతిలో ఒక్కటేంటి అనేక దేవాలయాలు, మరి ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామికి 50 కోట్ల రూపాయలు, కొమరవెల్లి దేవాలయానికి 30 కోట్ల రూపాయలు, వేములవాడ రాజరాజేశ్వరుడికి 70 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగింది. కాళేశ్వరంలో ముక్తేశ్వరుడి అభివృద్ధికి దాదాపు 30 కోట్ల రూపాయలు కేటాయించారు. మొన్ననే మన కొమరవెల్లి అంజన్న దేవాలయ అభివృద్ధికి 100 కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారు కేటాయించారు. ఇలా అనేక దేవాలయాల అభివృద్ధికి, అర్చకుల అభివృద్ధికి, బ్రాహ్మణులకు మంచి గౌరవాన్ని అభివృద్ధికి కృషి చేసిన ఒకే ఒక్క ప్రభుత్వం భారతదేశంలో మన తెలంగాణ ప్రభుత్వం అని చెప్పుకోక తప్పదు. ఇవాళ మన కొమరవెల్లి మల్లికార్జునుడికి 1 కేజీ నరతో, అంటే దాదాపు 1.5 కేజీ బంగారంతో 1 కోటి రూపాయలతో స్వర్ణ కిరీటాన్ని మనం ఈరోజు పెట్టబోతా ఉన్నాం. నిజంగా ఇది చాలా సంతోషం. గతంలో పోయినసారి ఇక్కడ అనుకున్నాం ఈరోజు ఆ స్వర్ణ కిరీట ధారణ కొద్ది నిమిషాల్లో కొమరవెల్లి మల్లికార్జున స్వామికి చేయబోతా ఉన్నాం. ఇప్పుడే మా శ్రీనివాస యాదవ్ అని అన్నాడు నాతోని, అనగానే ఇక్కడి నుంచి చెప్పారు మరి అయ్యవారికి చేశాం, అమ్మవార్లకు కూడా చేయాలి కదా, కేతమ్మకు మేడమ్మకు కూడా బంగారు కిరీటాలు చేయాలని చెప్పి మా శ్రీనివాస యాదవ్ అన్న తలపెట్టిండు. మళ్ళీ వచ్చే కళ్యాణం వరకు ఆ కేతమ్మకు మేడమ్మకు కూడా 1 కేజీ బంగారంతో బ్రహ్మాండమైనటువంటి స్వర్ణ కిరీటాలను తయారు చేసుకుందామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరి ఆ స్వామి ఎంత మహిమ గలవాడంటే మన కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత ముఖ్యమైనటువంటిది మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ గుండకాయ లాంటిది. అలాంటి ప్రాజెక్టుకు మల్లన్న దేవుడికి స్మరించుకొని మల్లన్న దేవుడికి మొక్కి ముఖ్యమంత్రి గారు మల్లన్న సాగర్ ప్రాజెక్టును ప్రారంభిస్తే ఎన్నో దుష్టశక్తులు ఎంతో మంది అడ్డుకోవాలని ప్రయత్నం చేసిన ఆ మల్లన్న దేవుడి పవర్ ముందు ఆ దుష్టశక్తులు నిలవలేకపోయినాయి. ఆ మల్లన్న దయతో అనుకున్న సమయానికి మల్లన్న సాగర్ ప్రాజెక్టు పూర్తి చేసుకొని అటు యాదాద్రి జిల్లా, ఇటు సిద్దిపేట జిల్లా, అటు మెదక్ జిల్లా, అటు మేడ్చల్ జిల్లా, మొత్తం అటు హైదరాబాద్ వరకు కూడా త్రాగునీటికి సాగునీటికి డోకా లేకుండా ఈ ప్రాంతమంతా సశశ్యామలమైందంటే అది మల్లన్న దేవుడి దయ, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కృషి అని చెప్పుకోక తప్పదు. ఇవాళ దేశంలో ఇంత పెద్ద ప్రాజెక్టులు దశాబ్దాలు పట్టినాయి, కానీ ఆ మల్లన్న దేవుణ్ణి స్మరించుకొని ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తే 3 సంవత్సరాల్లోనే పూర్తి చేసుకున్నాం. ఆ గోదావరి జలాలు మల్లన్న సాగర్లో పడగానే గౌరవ ముఖ్యమంత్రి గారు కలశాలు నింపుకొని వచ్చి మల్లన్న దేవుడి పాదాలను ఆ గోదావరి నీళ్లతో కడిగి మల్లన్న దేవుడి మొక్కులు కూడా నెరవేర్చుకోవడం జరిగింది. అంటే మల్లన్న దేవుడు ఎంత పవర్ఫుల్లో, మన గొల్ల కురుమల ఆరాధ్య దైవం,
అంతేకాదు సమస్త జనులకు ఈ ప్రాంతంలో ఉత్తర తెలంగాణలో జాతర అంటే మల్లన్న దేవుడి జాతరగా దల్చుకుంటారు ఆరు నెలల పాటు సంవత్సరంలో అద్భుతంగా ఈ జాతర జరుగుతూ ఉంటుంది మా శ్రీనివాస్ యాదవ్ అన్నకు మా మల్లన్నకు ఎంతో ప్రేమ ఇక్కడ ఇంకొన్ని కార్యక్రమాలు జరగాల్సి ఉన్నాయి 11 కోట్ల రూపాయలతో భక్తులకు కావాల్సిన క్యూ లైన్ ను వెంటనే శాంక్షన్ చేస్తున్నామని కూడా మనవి చేస్తా ఉన్నాం అంతే కాకుండా మీరందరూ ఇక్కడికి వచ్చినప్పుడు ఏర్పాట్ల కోసం ఒక 50 గదులతో బ్రహ్మాండమైనటువంటి సత్రం మరో 2-3 నెలల్లో పూర్తి చేయబోతా ఉన్నాం అంతే కాకుండా కోనేరు నుంచి గర్భగుడికి ఆలయం మరి శాస్త్రోత్సవంగా నేరుగా ఉండాలి గనుక ఆ పనులను కూడా అతి త్వరలోనే పూర్తి చేపిస్తాం ఇంకా ఈ దేవాలయ అభివృద్ధికి అనేక రకాల కార్యక్రమాలు చేసుకుందాం ఇప్పటికే వెండి తాపడాలతో ద్వారాలు చేసుకున్నాం మల్లన్న స్వామికి బంగారు కిరీటం చేసుకున్నాం కొద్ది రోజుల్లోనే మేడమ్మ కేతమ్మ కూడా బంగారు కిరీటాలను తయారు చేసుకుందాం ఆ దేవుడి దయతో మీరందరూ చల్లగా ఆరోగ్యంగా సుఖంగా సంతోషంగా ఉండాలని ఆ యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండాలని మల్లన్న దేవుణ్ణి మీ అందరి పక్షాన మనసారా ప్రార్థిస్తూ అందరికీ నమస్కారం ఓం నమః శివాయ భక్తులకు మనవి ఎవరు కూడా స్వామివారిది అక్షంతలు వేయకూడదు భక్తులకు మనవి స్వామివారిది ఎవరి అక్షతలు వేయకూడదు స్వామివారిపై అక్షతలు వేయకూడదు భక్తులకు మనవి స్వామివారిపై అక్షతలు వేయకూడదు కళ్యాణ కార్యక్రమంలో ఒడిబియ్యం కార్యక్రమం జరుగుతుంది మంగళహారతి ఉంటుంది ఒడిబియ్య కార్యక్రమం జరుగుతున్నది తదనంతరం మంగళహారతి భక్తులు దయచేసి అందరూ వేదిక కిందకి దిగాలి మంగళహారతి ఉన్నది మహామంగళహారతి కార్యక్రమం ఉన్నది భక్తులందరూ కిందకి దిగవలసిందిగా మనవి కళ్యాణ వేదిక నుండి కిందకి దిగాలి మహామంగళహారతి ఉంటుంది ఈ కార్యక్రమానికి దైవజ్ఞ శర్మ గారు విచ్చేశారు మంగళహారతి ఉంటుంది మంగళహారతి జగదీశా